ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకురాలు సినీ నటి కవిత బీజేపీలో చేరారు. బాధతోనే టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరానని కవిత తెలిపారు. 1983 నుంచి టీడీపీకి కష్టపడి సేవ చేశానన్నారు. మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాల స్ఫూర్తితోనే బీజేపీలో చేరానని వెల్లడించారు. నేను టీడీపీ నుంచి బయటకు రాలేదు, గెంటబడ్డానన్నారు కవిత. 24 గంటలు మీడియాలోని పబ్లిక్తోని నేను ఉన్నాను. అలాంటి నాకు ఏం చేశారు? నన్ను అవమానించి బాధపెట్టి హింసించి నన్ను బయటికి పంపించారు. కానీ ఈరోజు వరకు కూడా నేను ఎవరికి ఏది నేను చెప్పలేదు. ఎందుకంటే ఇట్స్ ఓకే, నేను ఎవరిని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే, ఆ భగవంతుడికి నేను వదిలేస్తున్నాను, ఆయన విఘ్నతకే నేను అది వదిలేస్తున్నాను. ఆయన చుట్టూ ఉండి, ఆయన పక్కనుంటూ గొప్పలు మాట్లాడి, ఆయన పక్కకి తిరిగిన వెంటనే ఆయన తిట్టి, ఎవరైతే ఆయన్ని తిడుతున్నారో వాళ్ళకి పదవులు ఇచ్చారు. అంటే 14 సంవత్సరాలు నేను పనిచేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చెప్పారు ఆయన మాట నిలబెట్టుకోరంటే లేదు. నేను ఖండించాను, ఆయన అటువంటి వ్యక్తి కాదు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట నేను తూచా పాటించాను. నేను తూచా తప్పకుండా నేను పాటించాను. ఆయన మీద ఉన్న నాకు విశ్వాసం. కానీ ఆఖరికి నన్ను ఇలా చేశారు, దానికి కూడా